చెప్పుకోవాలి అన్ని ఏం జరగలేదు ఏం జరగలేదు ఏం జరగలేదు ఎందుకు ఇంట్లో ఉన్న వస్తువులు పడేస్తున్నావు నేను నిన్ను కొట్టాలి ఎందుకు పడేస్తున్నావు ఇంట్లో ఉన్నాయి అన్ని ఏమిటికి ఇలా నేను నిన్ను కొట్టాలి నువ్వు నన్ను కాదు కొట్టేది ఏం జరిగింది అని కొట్లాడతావు నా లైఫ్ ఇలా చేస్తే ఏం చేయాలి ఏం కాలేదు ఏం కాలేదు సరే సరే అనుకున్న అక్క కొంచెం గమనించు ఏం కాలేదు ఏం కాలేదా సీరియస్ కా ఏమైందా చూపిలేదా వీడియో చూపించానా అది కావాలని ఏంటి టెన్షన్ పడుతున్నావు టెన్షన్ ఒక పక్క ఇంకా చెప్పు అలాంటప్పుడు మానే చేయాలి ఎందుకు మానేయాలి నాకు అంటే ఇష్టం ఎందుకు టెన్షన్ పడుతున్నావు కూతురు వచ్చే టైం అయింది కదా వచ్చినా ఏం కాదు డోర్ మూసేసేయండి కదా ఇంకా చెప్పు ఓకే టెన్షన్ పడద్దు ఎందుకు అంత టెన్షన్ కంగారు పడుతున్నావు చెమటలు పట్టేస్తున్నాయి తను నేను రిచ్గా తయారు కావద్దంట మామూలుగా నార్మల్గా ఉండాలి అయ్యయ్యో రెడీ అయితే తప్పేముందంట ఏమో మరి తెలియదు కదా రెడీ కావద్దంటుంది నువ్వు ఎక్కువ చారీస్ రిచ్ కట్టుకోకు సింపుల్ గా ఉందో ఏం లేదు నువ్వు అందంగా ఉంటేనే బాగుంటావు నేను చెప్తున్నాను కదా నువ్వు అనుకుంటావు అట్లా అమ్మాయి అనుకోవట్లేదు నువ్వు అందంగా ఉంటేనే నేనే నీ ఎత్తున్నాను నువ్వు అట్లా రెడీ కావద్దు అని చెప్పేసి అంట ఆమె అంటే పట్టించుకోకు నేను చెప్తున్నా కదా నీకు నేను ఇష్టమా తన ఇష్టమా నాకు ఇద్దరు కావాలి ఏ ఒక్కటి చెప్పు నేను ఇష్టమా తన ఇష్టమా ఇద్దరు కావాలి తను కూతురు నువ్వు అంటే ఇష్టం మరి నేను చెప్పినట్లు నువ్వు వినాలంటే లేదు నేను చెప్పినట్లే నువ్వు వినాలి రానా మీరు జాబ్కి వెళ్ళరానా నాకు లీవ్ ఉంది నేను ఇంటికి వచ్చేసిన వర్క్ మార్నింగ్ చెప్పాను జాబ్ వెళ్ళావు కదా వర్క్ ఉందని ఇంటికి వచ్చిన ఏం చేస్తున్నా మీ అమ్మ వంట రూమ్ లో ఉంది నేను బెడ్రూమ్ లో నా వర్క్ నేను చేసుకుంటున్నా వీడియో కాల్స్ చాటింగ్ వాళ్ళది వీళ్ళు వీడియోలు చూడు ఏమేం చేసుకున్నారు
కన్న తల్లి ఎక్కడైనా సరే కూతురు జీవితం ఒక మాట విను కన్న తల్లి ఎక్కడైనా సరే కూతురు జీవితం నిలబెట్టాలని చూస్తుంది నువ్వేంటంటే అమ్మాయిని సైడ్ దోసి నువ్వు దూరుతున్నావు నువ్వు వైఫ్ గా క్రియేట్ అవుతున్నావు నాకు అర్థం కావటం అల్లుడు కాబట్టి ఏదో అట్లా జరిగిపోయింది సిగ్గుండాలి మాట మాట్లాడడానికి నిజంగానే సిగ్గుండాలి మీకు ఏమైంది కన్న కూతురు జీవితాన్ని ఎట్లా నాశనం చేస్తారు ఎవరన్నా ఏం కాదు అమ్మాయి జీవితం ఏంది చెప్పు ఆయన నీతో 24 గంటలు నీతో ఉంటే అమ్మాయి జీవితం ఏంది అమ్మాయి జీవితానికి ఏమైంది ఏమైంది 24 గంటలు నీతో కూడా ఉంటే అమ్మాయి ఎట్లా ఉండాలా ఏమవ్వాలా ఉంటుంది కదా నువ్వు కట్టుకున్నావా ఆమె నువ్వు పెళ్లి చేసుకున్నావా ఆమె పెళ్లి చేసుకున్న అర్థం కావడం నాకు తను కూడా ఉంటుంది కదా మంచి సిగ్గుందా మాట్లాడడానికి తను ఉంటుంది ముగ్గురు కలిసి ఉండండి ఉన్నవి ముగ్గురు కలిసి రూమ్ లో ఉన్నాము మొత్తం వంట చేసి అన్ని చేసి టిఫిన్ కట్టి పంపిస్తున్నాను పడుకుంటున్నారు అది జరగతనేది ఆయన జాబ్ కి వెళ్ళి వస్తున్నాడు కదా జాబ్ అని చెప్పి ఏడు ఇప్పుడు ఇంటికాడ ఉన్నాడు ఆమెను బయట పంపించేసి చూడన్నా తండ్రి లేడు తల్లి చూస్తే ఇలా కట్టుకున్నాడు చూస్తే ఇలా నేను ఎవరు చెప్పుకోవాలి బాధలు నాకంటే ఎవరు ఉండరు ఇక్కడ ఏం జరిగిందని నువ్వు చెప్పుకోవాలి అన్ని ఏం జరగలేదు ఎందుకు ఇంట్లో వస్తువులు పడేస్తున్నావు ఎందుకు పడేస్తున్నావు ఇంట్లో ఉన్నాయన్ని ఏమిటికి ఇలా కొట్టేది ఏం జరిగిందని కొట్లాడుతావు నువ్వు చేసే సరదా అండ్రది కాపురం అంటారు అల్లుంతో సరదా ఉండరు సరదా అంటే అట్లా ఉంటారా ఒక బెడ్ మీద పడుకోవడం సరదానా బెడ్ మీద ఏం పడుకోలేదు కూర్చున్నాం కూర్చున్నావు వీడియో చెప్పమంటావు మళ్ళీ మీది మీ కూతురు రికార్డ్ చేసి మళ్ళీ చెప్పమంటావా అంటున్నా మీరేదో తప్పుగా తీసుకుంటే తప్పుగా రికార్డ్ చేస్తాం మేము నువ్వైతే తప్పు చేయలేదు నీ జీవితం అయితే నా సెట్ కాదమ్మా ఎందుకంటే నీ తండ్రి గారు లేడు కాబట్టి నువ్వైతే నీ జీవితం నిలబెట్టాలని కాదు ఇప్పుడు ఏమైందని అంతగా నువ్వు సీరియస్ అయిపోతున్నావు ఏం జరిగింది అంటే అత్తమ్మ ఇంట్లో మీ కూతురు ఉందా ఆఫీస్కి వెళ్ళిందా అని వీడియో కాల్ వీడియో కాల్ చేశారు మరి మీరు
రూమ్ లో ఉండేదా? ఒక రూమ్ లో ఏం చేసావు? ఖాళీ ఏం చేసావు? నేను పడుకున్నాను, పిల్లోడు వచ్చి అట్నే కూర్చున్నాడు అంతే. దాని గురించి ఏం ఇచ్చేస్తావు? ఇంకా అల్లు నేమంటారు పిల్లోడు ఆయన అల్లు నేమంటారు కూతురు పక్కన పక్కన పెట్టేసి అత్తతో ఉండడం పిల్లోడు కథ. అత్తతో నేను లేడు. నువ్వు లేడు అంటే మాత్రం నమ్మే పిల్లకాయలు కాదు నేను. అర్థమైందా? కళ్ళకి కళ్ళారా కనిపిస్తా ఉంది. కళ్ళకి కనిపిస్తా ఉంది. నేనేం చేయలేదు. నువ్వు నటించే నాటకాలు ఆపేయండి. అర్థమైందా? నువ్వు ఏ ఉద్దేశంతో అమ్మాయి జీవితం నాశనం చేస్తావు నాకైతే అర్థం కావడం. నువ్వే బదాట్లేసాను డిసైడ్ అయ్యాను. ఇంకిద్దరిని పిలుచుకొచ్చేదండి. గట్టి ఆరోపణ క్లియర్ చేయడం మేము గట్టి కడిస్తే మా పరుగు పోతుంది. ఇప్పుడు పోయేది అమ్మాయి జీవితమే పోతుంది. తను వంట చేసుకుంటా బెడ్రూమ్ లో ఉన్నా. ఆమె చెప్పిందే నువ్వు చెప్పదు డైలాగ్ అర్థం అవుతుందా? ఇక్కడ ఎవరు మేమిద్దరం పిచ్చోళ్ళం. వచ్చి తీసినాను నేను. ఇక్కడ ఉన్నానా? తనతో అక్కడ ఉన్నానా? లేను కదా. అంత మాత్రం దానికి తప్ప. లోపల ఏం జరిగింది మాకేం తెలుసు? మళ్ళీ చెలవనప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడు? ముందు జరిగింది, వీడియో ఉంది. అవుతుందా? నువ్వు ఆమె చెప్పిందే చెప్పద్దు తమ్ముడు. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళం అయితే కాదు మేమిద్దరం చూసిన వాళ్ళం. నువ్వు క్లారిటీగా నీ సమాధానం చెప్పి ఆ అమ్మాయి జీవితంతో నిలవ ఉంటావా లేదా మీ అత్తతో ఉండి అడుగుంటే అమ్మాయి జీవితం వదిలి ఆ అమ్మాయికి నచ్చినట్టు జాబ్ చేసుకుని ఎక్కడన్నా హాస్టల్లో ఉంటుంది. ఎక్కడ నువ్వు చెప్తా ఉంటే నాకే ఆశ్చర్యం వస్తుంది. నీ నటన చూస్తే ఆస్కార్ ఇవ్వాలనిపిస్తుంది. మీ మధ్య ఉంటే చచ్చిపోతుంది అమ్మాయి. నిజంగానే ఎక్కడ ఇక్కడే ఉంటావు? నువ్వన్నా ఉండాలా? అమ్మాయి ఉండాలా? అంటే నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఆయన తీసుకుని బయటికి వెళ్ళిపోతా. ఒకవేళ వెళ్తావు అప్పుడు నీ అనుమానం మంచిగుంటుందా? నీతో ఉండకపోతే చాలు. అంతవరకు మంచిగా ఉంటది. వచ్చేవాడు ఉంటే ఎక్కడున్నా వస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? నీతో తప్ప ఎవరితో మంచిగానే ఉంటాడు. అమ్మాయి జీవితంలో ఉన్నప్పుడు అంతవరకు బాగానే ఉంటది. నువ్వు ఎంటర్ అయినా వాళ్ళ జీవితం అన్నప్పుడు ఆ మాత్రం క్లోజ్ ఏం లేదు. అల్లుడు అన్నది నువ్వు అల్లుడు అనే మాట యూస్ చేయొద్దు. ఇది అక్రమ సంబంధం. ఇది నిజం చెప్పాలంటే అర్థమవుతుందా? కాదు. ఒక మాట చెప్పేటప్పుడు అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. మరి ఇంత నటనగా కాదు, చెడుగా పోతుంది. చెడుగా పోతుంది. నాకు అర్థం చేసుకోవాలి. ఎక్కడ రూమ్ ఇప్పించి ఎక్కడో ఉంచుతా ఎక్కువైపోయిందా? నటన ఎక్కువైపోయిందా? కాపీ ఏం చేసాం అంటే మీ నటన జాగిన రోజు సాగుతుంది. అడిగితే ఇది ఏం జరిగింది? ఇంట్లో క్లోజ్ గా ఉండకూడదా? మాట్లాడుకోకూడదు? అత్తతో అంటే అమ్మతో కూతురుతో ఇద్దరితో ఉంటావా? ఎదురుంటావా? అట్లా నువ్వు నువ్వు ఉండవు కదా? నువ్వు ఉండవు కదా? ప్రూఫ్ చూపించమంటావు మళ్ళీ? అల్లుడు మామూలుగానే ఉంటాడు. ప్రూఫ్ అంటే మా గమ్ముడు పోతావు, సైలెంట్ అయిపోతావు. క్లోజ్ గా ఉంటారు మామూలుగా. అది మళ్ళీ అట్టగా ప్రూఫ్ అంటే క్లోజ్ ఎట్లుంటారు? భార్యతో ఉంటారు. నీ కథ అంతా నీ కళ్ళకే చూపిస్తా నేను. నా మాట విను. అర్థం? నీ జీవితం నాశనం చేస్తాడు. ఆయన మాట విను, నీ జీవితం నాశనం చేస్తాడు. ఇప్పుడు దాకా చేసింది చాలు. ఇంట్లో మాట్లాడాల్సింది కన్న తల్లి లేనా? నీకు బుద్ధి చెప్పు ఏదో ఒకటి. అన్న ఇక్కడ ఉంటే మాత్రం సెట్ కదన్న. మీ లైఫ్ మీ వైఫ్ వైఫ్ నాశనం అయిపోదు నాకు తెలిసి. నువ్వు ఎట్లా ఏదో దృష్టితో ఆలోచించేటున్నావే కదా నాతో. చే నాకు అర్థమైపోయింది. ఇంకా నువ్వు మారవు. ఇంకా ఉంటే దాంతో ఉండు లేదా నాతో ఉండు. అందరం కలిసి ఉండాలి. నేనైతే ఉండలేను. నేను ఆరోగ్యంగా చచ్చిపోతా. దామని ఎందుకు వదులు ఉండలేవు నువ్వు? ఏమైంది? నీ కట్టుకున్న భార్య కదా నీ జీవితం ఉండేది. అందరం కలిసి ఉండాల. ఏమి నీకేం ప్రాబ్లం ఏంది? నా లేదన్నా, మీరిద్దరు మారరు. నేను ఎట్లా నేను చచ్చిపోతా? నేను నాకు వద్ది లైఫే వద్దు. నాకు నీకు అప్పుడు హ్యాపీయా? నువ్వు అత్త కోసం కట్టుకున్న భార్యను వదిలేస్తావు అంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. నువ్వు కలిసి ఏదైనా మంచి చెడ్డ ఎప్పుడైనా జీవితంతో కలిసి ఉండేది నీ భార్య నీతో కూడా. అత్త రాదు. అర్థమైందా? నీ వయసుకి తగ్గ పనుంచి కూతురును వదిలేసి నువ్వు అత్తతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఎంత తప్పు తెలుసా? తలుచుకుంటే ఎంత తప్పు తెలుసా? చెప్పు ఏదో ఒకటి. అందరం కలిసి ఉండాల. నేనైతే ఉండను. కలిసే ఉండాలా? కలిసే ఉండాలా అన్నద్దన్నా. ఎడికి ఫైనల్గా వచ్చింది. మీరు ఏ తప్పు చేయకపోతే ఇప్పుడు ఏడదాకా రాదు. అర్థమైందా? మీరు తప్పు చేశారు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను. అర్థమైందా? మీరు ఏదైనా క్లారిటీగా చెప్పి ఆ జీవితం బతుకుతుంది. అర్థమైనా? కావాలంటే మీకు నెలకి ఒకసారి వచ్చి చూసేసుకోండి. అంతేగాని మీరు ఆమె డ్యూటీకి పంపించి ఇక్కడ ఉండాలంటే సెట్ కాదు ఇది. అర్థమైందా లేదా?
ఎందుకు అట్లా డిసైడ్ అవుతున్నావు? ఓకే ఏం డిసైడ్ అవుతున్నాను? ఇది నా లైఫ్, ఇక్కడే ఉండండి అందరం కలిసి. ఎలా ఉండాలి నేను? నీతో ఉంటాడా నాతో ఉంటాడా? నీతోనే ఉంటాడు. ఉండు. ఎలా ఉంటాడు? నువ్వు ఉంటే ఎలా ఉంటాడు? ఉంటాడు. ఉండు. ఉండాడు. ఏం అవసరం లేదు. వేరే రూమ్, ఇక్కడే ఉండండి. నేను లేదు, నేను వెళ్ళిపోతా. ఏమొద్దు, ఉండాలి. లేదు, ఆయన వెళ్తే ఉండలేవా అంటే? నువ్వు కలిసి ఉంటే ఏమైతుంది? ఆయన లేకపోతే ఉండలేవా ఇప్పుడు? ఆహా, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అవతలకి వెళ్ళాక మంచిగా ఉంటదని ఆయన మారుతాడని నమ్మకం మాకు. ఎలా మారుతాడు? ఇక్కడ నువ్వు లేవు కాబట్టి, అక్కడ నువ్వు ఉండవు కాబట్టి మారుతాడు. ఇక్కడ ఉన్నా కూడా జాబ్ చేసుకుంటున్నాడు, అక్కడ ఉన్నా కూడా అలా మారడు. అంటే నీ వాయిలు మాయలో పడిపోయాడు. మారడు, మారుతాడు, మారడు అని చెప్తున్నా కదా. ఇక్కడే ఉండు. లేదు, అస్సలు వినండి, మాటే విన్ను. ఇప్పుడు దాకా విని చాలు. ఆయన డ్యూటీ కూడా ముగించుకొని వచ్చి నీతో అబద్ధాలు చెప్పేసి ఇక్కడ ఉన్నాడంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. వద్దమ్మా, అందరం ఒకటే దగ్గర. వద్దమ్మా, నువ్వు అసలు నన్ను ముట్టుకోకు. అసలు చిరాకేస్తుంది నువ్వు ముట్టుకుంటా అంటే. అల్లుడు అన్నప్పుడు ఆ మాట లేదు. అల్లుడు అన్నాక లిమిట్ ఉంటాయి సన్నా, ప్రతి దానికి లిమిట్ ఉంటది. మరింత బలి తెగించ ఉండరు మీరు. నేనేం చేయలేదు, నువ్వు తప్పర్థం చేసుకుంటు. నేను తప్పు అబద్ధం చేయను, సాక్ష్యం లేదు, ఏది చెయ్యను. అంటే అంటే మీకు కొద్దిగా మీరు తప్పు చేశారు, మీరు సైలెంట్ గా ఉండండి. వాళ్ళిద్దరు జీవితం వల్ల వయసు పిల్లకాయలు వాళ్ళ జీవితం అనేది ఇప్పుడుతో ఎండ్ చేయొద్దు. కలిసి వాళ్ళ కోపంలో అమ్మాయి ఏమైనా డెసిషన్ తీసుకుంటే నువ్వు బాధ్యతరాలు అవుతావు. అవునా కదా? నువ్వు సైలెంట్ ఉండు కొద్దిసేపు. అన్న, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు. నువ్వు మంచిగా అమ్మాయి తీసి మంచి రూమ్ తీసుకుని సైలెంట్ గా సపరేట్ గా ఉండండి. అసలు ఎందుకు తీసుకోవాలి రూమ్? తీసుకోవాలి సైలెంట్ కూడా. ఏం మాట్లాడవాలి? తీసుకోవాలి. ఏం అవసరం లేదు, ఉండు, ఇక్కడే ఉండు. ఏమొద్దు, ఇక్కడ ఉండడమే ఇంత. మళ్ళీ ఇంకా వేరే కాపురం పెడితే ఇంకా ఎక్కువ డబ్బులు అవుతాయి. డబ్బులు అయినా పర్లేదు అండి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇప్పటికి ప్రశాంతంగానే ఉన్నాము. ఎమోషన్ పెంచుతున్నారు. మీరిద్దరు ప్రశాంతంగానే ఉన్నారు. తను కూడా ఏం చేయట్లేదు. ప్రశాంతంగా మీరిద్దరు ఉన్నారు కానీ అమ్మాయి లేదు. పాపం అర్థమైందా? అర్థమైందా లేదా? నీకు ఎందుకు అది అయిపోతున్నావు? నాకు అర్థం కావట్లేదు. చెప్పు. నాకంటూ హ్యాపీనెస్ ఉండవా? ఉంటే ఉంటే చేసుకుంటా. టార్చర్ భరించండి. నేను ఏం చేయాలి? ఎలా ఉండాలి నేను? నువ్వు చేసే చేస్తూనే ఉన్నావు కదా, ఎందుకు నువ్వు ఏం చేసే చేస్తావు? నేను మీ హ్యాపీగా ఉన్నా చూసావా? తను నీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. ఏం చేయట్లేదు, నీతో కూడా చేస్తున్నాడు. నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే ఇద్దరు అమ్మాయిలు మనము, నీతో 2 రోజులు నాతో 2 రోజులు. అలా ఏం ఉండడు స్వామి. ఆయన ఏం చేసినా కదా ఏదో అట్లా జస్ట్ అత్త అంటే మేనత్తన్ కాబట్టి అలా చేస్తున్నాడు. ఏం చూస్తావు? అవన్నీ మీరు కావాలని ఏదో రకంగా చేసుకున్నారు. కావాలని కావాలని కూడా నమ్మటం వల్ల వేరే రూమ్ వద్ద ఏమొద్దు. నీతో మాకు సంబంధం లేదు అంటే కొంచెం నిమిషం ఉండు. నీకు పెళ్లి చేసావు, అమ్మాయి జీవితం నీకు సపరేట్ అయిపోయింది. అర్థమైందా? తల్లి అనేది కూతురు జీవితం నిలబెట్టాలా. నువ్వు నాశనం చేస్తుంటే అసలు తల్లి అంటారు నేను. నీ సంబంధం వద్దు అమ్మా, ఈ మాట పట్టించుకోవద్దు. ఈ వదిలి ఈయన నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఈయన సమాధానం తీసుకో. ఈయన ఆన్సర్ నువ్వు అత్తతో ఉండి కాపురం కంటిన్యూ చేస్తావా? కూతురు దగ్గర వెళ్ళి సపరేట్గా కాపురం పెట్టుకుంటావా? నాకు అది ఒకటి చెప్పు. ఇక్కడ ఉన్న భార్యతోనే అక్కడ ఉన్న భార్యతోనే కాపురం చేస్తాం కదా. బయటికి వెళ్తే మారుతాడని వీళ్ళు ఏమన్నా? నువ్వు సైలెంట్ గా ఉండు అన్న. నువ్వు సైలెంట్ గా ఉండు కొద్దిసేపు. బయటికి వెళ్తే మారుతాడు. మారుతాడు. నీ మాటలు ఏం మాట్లాడుతున్నావు తల్లి? నైస్ గా అబ్బా, ఇంతగా ఈ విధంగా మాట్లాడితే ఎవరు మారాడు చెప్పు. నిదానంగా మాట్లాడుతా ఉండు, అది వల్ల వేసుకోవడానికి. నీ మాటలు వింటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి అబ్బాయిని కూతురు జీవితం నాశనం చేస్తున్నావు. ఏం చేసావు? ఏం చేస్తావు? వల్ల చేసాం వల్ల చేసావు అని నువ్వేంది అసలు ఎలా మాట్లాడుతున్నావు? అండి కొద్దిగా సైలెంట్ కొనండి. నువ్వు నువ్వు చేయలేదంటే మాత్రం నాకు చిరాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం. ఏం చేసావు? ఏం చేయలేదా? ఏం చేయలేదు. వీడియో చూపిస్తా అప్పుడు నమ్మతావా? ఏం వీడియో? మీగ్గా పుట్టించుకున్న వీడియో. మీరైతే తప్పు చేయలేదు. మీరిద్దరు నిజాయితీ పరులు. కాబట్టి నువ్వు కాంచుకుంటున్నావు, తెలియదు దీని అది అంతే ఆలోచించు. అమ్మాయి తెలివి లేదు కాబట్టి మీరిద్దరు ఇంకా ప్రాణాలతో ఉన్నారు. ప్రాణాలతో ఉన్నారు నిజం చెప్పాలంటే. ఇంకొక అమ్మాయి ప్లేస్ లో ఇంకొక ఆడది ఉంటే తల్లి మొగుడిని ఇద్దరిని చూసుకుని చంపేస్తుంటది. అర్థమైందా? ఏం కాదు. ఏమేం కాదు, మేమేం చేయలేదు. అర్థమైందా? నువ్వేం అవసరం లేదు. వేరే మాట్లాడవా? నువ్వు రూమ్ తీసుకోకు, ఏం అవసరం లేదు. బయట వెళ్దావా లేదా? ఉంటే తాంతేనే ఉండు, లేదంటే నాతేనే ఉండు. అన్నా నీ తమ్ముడుగా చెప్తున్నా, జీవితం అక్క జీవితం నాశనం చేద్దాం. అమ్మాయి ఏమైనా చేసుకునిందంటే నువ్వు బతకను. నేను చెప్తున్నా, నేను బతకనీను మళ్ళీ. అర్థమవుతుందా? అమ్మాయి ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేసిందనుకో, ఈ రోజు ఇట్లా అయిపోద్దిలే, 2 రోజులు మళ్ళీ కంటిన్యూ అవుతుందిలే, మళ్ళీ మర్చిపోతుంది అనుకోవద్దు. ఆ అక్క కానీ ఏమన్నా చిన్న రిమార్క్ వచ్చిందంటే నిన్నైతే నేను ఇక్కడ ఉండేను. నీ ఇష్టం నేను చెప్తున్నా. మంచికి వెళ్ళి కాపురం చేసుకుని లక్షణంగా ఉంటావా, ఈయనతో ఉంటావా, నీ ఇష్టం. నువ్వు సుఖం చేసుకున్నావు అంటే నీకు నరకం చూపిస్తాను నేను.
ఈ రెండు రోజులు సుఖం సుఖం చూస్తున్నావు అంటే నీకు నరకం అనే చుక్కలు నేను చూపిస్తా, అర్థమైందా? మాతో పాటి తనను కూడా ఇప్పుడు కాదు, నీకు అంత ప్రేమ పొంగిపోతే నువ్వు రెండు మూడు నెలలు మీ వైఫ్తో ఉండు తర్వాత చెప్పు, అర్థమవుతుందా? నువ్వు ఇట్లా మీ అత్తతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఆమె జీవితం ఏమో, ఆమె పిల్లలు లేరు, ఆమెకి ఏంది? నీకు కొద్దిగా తెలివి ఉందా నీకు? మరి ఆమె నచ్చకపోయినప్పుడు పెళ్ళి ఈమెనే చేసుకోవచ్చు కదా, నాకు తల్లి తల్లి కావాలి కూతురు వద్దని అప్పుడే చేసుకోవచ్చు కదా. నేను ఆపండ్రు, నువ్వు అంత తేగ మూర్తవి ఆంటీని పెళ్లి చేసుకున్నావు కూడా, అయితే సిగ్గుండాలన్న మాట చెప్పాలని వచ్చి నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పన్న. ఇవన్నీ వద్దు చెప్పు, ఏదో ఒకటి నువ్వు తింటనే ఎక్కడ ఉంటావా లేదా నాతో పాటు బయటకు వస్తావా? ఆమె సాయి చూడద్దు స్వామి, కట్టుకున్న భార్య ఎక్కడుంది ఆమె చూడు, ఆన్సర్ చెప్పని అడుగుతుండే ఎంతసేపు ఆలోచిస్తున్నావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను అనలేకపోతున్నావు. నువ్వు ఆమె ఎంత ఏడుస్తుంది తెలుస్తుందా? పొరపాటున ఏమైనా ఆలోచన వచ్చి ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యత? పచ్చని నిన్ను జీవితం నాశనం అయిపోద్దాంది, సుఖాలు చూసుకోవద్దన్న, జీవితం లక్షణంగా ఉన్నానన్న. మీ మంచి కోసం చెప్తాను, నేను ఎంతకన్నా నేనైతే చెప్పలేనన్న. మనిషిని మార్చచ్చు కానీ బలవంతంగా మార్చలేం. నీ మనసుకు వస్తే మారన్న, నేనైతే ఏం చేయలేను. మీరైతే లక్షణంగా ఉంటే ఆమె అయితే ఉంటుంది, ఒక 2 మంత్స్ 3 మంత్స్ కావాలంటే వచ్చిపోండి. ఓకేనా? ఓకేనా చెప్పు. రేపటి నుంచి జాబు గీబు అక్కడి నుంచి తీసుకోమ్మా. నువ్వు ఎక్కడొద్దు, ఒక 20-30 కిలోమీటర్ దూరంగా ఇల్లు తీసుకో. నీ వల్ల కాకపోతే నేను వస్తా, రూమ్ తీస్తా. ఓకేనా? ఇంకా మిగతా ఆయన ఫోన్లు వాట్సాప్ కాల్లు ఏమైనా చేసి రమ్మనేది అట్టడి చేసినామనుకో బాగుండు. ముందుగా చెప్తున్నా, నీ ఫోన్ కూడా అమ్మా, నేను ఫోన్ కూడా తీసుకో. ఆయనకి ఏం అవసరం వచ్చినా సరే నువ్వు చూసుకో, అంతేగాని ఫోన్లు గిన్నెలు ఏమి ఆడొద్దన్న. నీ మంచి కోసం చెప్తున్నా, అర్థం చేసుకొని చెప్పినా, ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఓకేనా? సరే. ఇక్కడ దొరికాంలే, ఈరోజు తప్పించుకుందాంలే, రేపు మళ్ళీ వచ్చేద్దాంలే అనేసి ఆటగానే ఆడేవనుకో, అక్క ఒక అక్క నాకు ఒక్క ఫోన్ చేయక్క. నువ్వు మళ్ళీ భర్త తల్లి అని అనుకోవద్దు, వీళ్ళిద్దరిని బొక్కలో పెట్టి చేస్తాను నేను. నువ్వు అన్నావు కదా ఎవరు ఎవరు అనేసి, నెక్స్ట్ టైం అని వస్తే నేను తెలుస్తాను నేను ఎవరు అనేది. నెక్స్ట్ టైం నేను ఇంటికి వచ్చాననుకో నేను ఎవరు అనేది అప్పుడు తెలుస్తుంది. నేను నీకు అట్లా చులకనగానే కనిపించవచ్చు, నా సంగతి మీకు తెలియదు, మంచిగా చెప్తున్నా, అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళు నేను ఇంతమందిని చూసినాను, నేను చెప్పినప్పుడు నీ కుదురుగ్గా ఉండు, జీవితాన్ని అయితే నాశనం చేసుకోవద్దు. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఇంకొక నిర్ణయం చేసుకో, కూతురు జీవితాన్ని ఇంకా అల్లుడి జీవితాన్ని నాశనం చేయొద్దు. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? వాళ్ళు కలకాలం సకాల లక్ష్యంగా ఉండాలి కదా. నీకు 24 గంటలతో ఉంటే ఆ బిడ్డ జీవితం ఏం కావాలా? బుద్ధుంది నీకు అన్న, అర్థమైందా? నేను ఎంతకన్నా ఏం చెప్పలేను. ఇద్దరు నాకన్నా పెద్ద వయసు, పెద్ద వయసులో పెద్దోళ్ళు మీరిద్దరు, నాకే తిట్టాలంటే నోరు రావడంలే. ఇంక ఇవన్నీ కథలు ఆపేసి లక్షణంగా కాపురం చేసుకో, చేయి పెట్టి చెప్తూ కొట్టలేక కాదు మీరు చేసే పనులకి. మళ్ళీ ఏమి తెలియనట్టు నటిస్తున్నారు మీరు ఇద్దరు అయితే. ఓకేనా? ఇంకేమక్క ఏమన్నా కథలు పట్టాడంటే ఆన్సర్ చెప్పు, అక్క బాధపడుతుంది. సరే. ఇంకొకసారి అట్లా సైడ్ నుంచి కానీ వచ్చిందంటే బాగుండదు. ఓకేనా? అక్క చేతులు పట్టుకో, 2 చేతులు పట్టుకో, వెళ్ళి ఇంట్లోకి వెళ్ళండి పోండి. ఇంకొకసారి ఏమైనా వస్తే నాకు ఫోన్ చేయక్క. ఓకేనా? కూతురు జీవితం నాశనం చేసినావు అనుకో, అబ్బాయి ఇంకొకసారి ఇక్కడికి వచ్చిన నువ్వు అక్క బాబాయికి ఫోన్ చేసి ఇంకొకసారి ఎఫ్ఐఆర్ తెరిచిన నాకు దొరకదా? నీ కానీ నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఒక జీవితాన్ని నాశనం చేయకూడదని గమ్మనున్నా. నువ్వే జైల్లోకి పోయినా కూతురే కదా బాధపడేది, మీ పరువే కదా పోయేది. సో సైలెంట్గా ఉండు, నువ్వు అంత ఆగలేకపోతే నీకు పెళ్లి చేయమని మీ కూతురికి చెప్పి నేను మాట్లాడతాను. ఎవరైనా ఉంటే అంకుల్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తావు. ఓకేనా? అర్థమైందా? జైలుకి పోయి కూర్చున్నావు అనుకో ఊస లెక్కలతో వస్తుంది, సుఖాన్ని చూసుకోవద్దు. నీ కూతురు లక్షణంగా ఉంటే నువ్వు లక్షణంగా ఉంటావు, అర్థమైంది? ఇంకొకసారి మాత్రం వాడు ఫోన్ చేసి ఏం చేసి రప్పించే ప్రయత్నాలు అయితే చేయొద్దు. నేను ఇంకొకసారి ఈ ప్రూఫ్ కానీ దొరికింది అనుకో వాళ్ళు ఇక్కడే ఉంటారు, నువ్వు మాత్రం ఎటువంటి మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నా. ఈసారి కలిసినప్పుడు తెలుస్తుంది నా సంగతి. ఆ ఆలోచన అయితే పెట్టుకోవద్దు. ఓకేనా? మంచిగా నాకన్నా పెద్దదానివి తల్లితో సమానం కాబట్టి మంచిగా వదిలేసి వెళ్తున్నా. ఇంకొకసారి చేయి బాక. మార్కండయ్య మంచి మాట చెప్తారా?